వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. కేంద్ర బలగాల మధ్య మెట్ల మీద నిలబడిన రఘురామకృష్ణం రాజు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలోకి వచ్చింది. రఘురామకృష్ణరాజు చుట్టూ 8 మంది భద్రతా సిబ్బంది నిలబడున్నారు. వారంతా కేంద్ర బలగాలకు చెందినవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రాష్ట్ర బలగాల మీద నమ్మకం లేకుండా ఎంపీ అయిన తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారు. ఆయన లేఖలకు స్పందించిన కేంద్రం రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించింది. నర్సాపురం ఎంపీకి వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆయనకు కేంద్ర బలగాలను కేటాయించినట్టు కనిపిస్తోంది. తనకు కేటాయించిన భద్రతా సిబ్బందితో కలిసి రఘురామకృష్ణరాజు ఫోటో దిగారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నిఘా వర్గాలు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నాయని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఆయన లేఖ రాశారు. కొన్ని నెలలుగా తాను వినియోగిస్తున్న 2 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తన ఫోన్లో సౌండ్స్ వస్తున్నాయని, ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తోందని చెప్పారు. ఏపీ నిఘా వర్గాలు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘించడమేనని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి పూజలు చేయాలని సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ఎంపీ రఘురామకృష్ణరాజును హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం మీద, వైసీపీ మీద రఘురామకృష్ణరాజు గత కొన్ని నెలలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యల గురించి చెప్పేందుకు ప్రయత్నించిన తనకు కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే అంశంతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వైసీపీ టికెట్ మీద గెలిచి వైసీపీ పార్టీకే వ్యతిరేకంగా కార్యక్రమాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజును వైసీపీ సభ్యుడిగా సస్పెండ్ చేయాలంటూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సుమారు 100 పేజీల ఫిర్యాదు లేఖను కూడా అందజేశారు. అయితే వారు కోరుకున్నట్టు జరగలేదు. కానీ కొంచెం ముందు వరుసలో కూర్చునే రఘురామకృష్ణరాజు సీటును వెనక వరుసకు మారుస్తూ లోక్సభ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.